నాలుగు మండలాల్లో కూడా ఎంపీపీల ప్రమాణ స్వీకారంలో పాల్గొన జరిగింది అదే విధంగా ఉపాధ్యక్ష ఎన్నిక కూడా జరగడం జరిగింది ఉపాధ్యక్షులను కూడా ఎంపీటీసీలు ఎన్నుకోవడం జరిగింది ఈరోజు నూతనంగా ఎన్నిక కాబడినటువంటి మండల అధ్యక్షులకు అధ్యక్షురాలకు అదే విధంగా ఉపాధ్యక్షురాలకు ఉపాధ్యక్షులకు ఎంపీటీసీలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను శ్రీశైల నియోజకవర్గంలో 49 ఎంపీటీసీలు 4 ఎంపీటీసీలు 49 ఎంపీటీసీల్లో ఒకరు మరణించడం వల్ల అది ఖాళీ కావడం జరిగింది 48కి 48 ఎంపీటీసీలు గెలవడం జరిగింది 4 ఎంపీటీసీలు కూడా కైవసం చేసుకోవడం జరిగింది ఇది ఒక చరిత్ర కర్నూలు జిల్లా పుట్టినప్పటి నుంచి రాజకీయంగా శ్రీశైల నియోజకవర్గం ముందంజలో ఉంది వీటిలోనే కాకుండా గతంలో జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లో కూడా 57 సర్పంచ్లు గాను 50 సర్పంచ్లు కైవసం చేసుకోవడం మున్సిపల్ ఎలక్షన్లలో 24 కౌన్సిలర్లకు గాను 23 కౌన్సిలర్లను గెలవడం ఈరోజు విద్యా కమిటీ ఎలక్షన్లు కూడా జరిగితే దాదాపుగా 195 గాను 3 వాయిదా పడితే రెండిట్లో తెలుగుదేశం 198లో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎన్నిక కావడం జరిగింది అంటే దీన్ని బట్టి కర్నూలు జిల్లాలోనే కాదు శ్రీశైలం నియోజకవర్గంలోనే రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే ఈ గెలుపుకు కారణం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి ఫలితాలు వచ్చాయి లోకల్పాడు ఎలక్షన్లు అన్నీ కూడా సవ్యంగా జరిగాయి ఎక్కడే కానీ ఘర్షణ లేకుండా సద్భుద్భావ వాతావరణంలో ఎలక్షన్లు జరగడం చాలా సంతోషించే విషయం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి వాగ్దానాలు అన్నీ నెరవేరుస్తూ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఈరోజు ఎలక్షన్లు ఇంత గెలుపు రావడానికి కారణం కూడా అదే అని కూడా చెప్పాలి ఎందుకంటే సంక్షేమ పథకాలన్నీ కూడా ఏ పార్టీని చూడడం రాజకీయాలు చేయమని చెప్పి ఆ రోజు ఏదైతే చెప్పారో దాని ప్రకారమే ఎలక్షన్లు చేశాం ఆ ప్రకారమే తీర్పు కూడా ఇవ్వడం జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నా